హాయ్ నన్ను సతీష్ లేటెస్ట్ ప్రోమో చూసారు కదా అట్లాగే ఈ లైవ్లో కూడా ఏం జరిగింది ఎపిసోడ్ అని చూస్తే మార్నింగ్ యాక్టివిటీ టాస్క్ అని ఒక టాస్క్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ నో ఫిల్టర్ టాస్క్ దానికి నాలుగు కేటగిరీల నుంచి కూడా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు ఏంటంటే లవ్ ఫ్రెండ్షిప్ లైఫ్ పర్సనల్ ఇట్లా ఈ నాలుగు కేటగిరీల్లో కార్డ్స్ తీయాలి ఒక్కొక్క కంటెస్టెంట్ ఆ కార్డులో ఎవరికి ఏదొస్తే దాని వాళ్ళ నిజ జీవితంలో జరిగినవి ఎవరికి చెప్పని విషయాలు ఎవరికి తెలియని విషయాలు వాళ్ళకి మాత్రమే తెలిసినవి ఎన్నో అనుభవాలు ఇవన్నీ ఉంటాయి కదా ఎవరికి పంచుకుని విషయాలు అయితే తెలియజేయాలి నిజాయితీగా సమాధానం చెప్పాలి అనేది టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ ఈ నిజాయితీగా సమాధానాలు చెప్పడం వల్ల ప్రేక్షకులకు అలాగే ఇంటి సభ్యులకు కూడా దగ్గర అయ్యేందుకు ఈ టాస్క్ అంటూ చెప్పడం జరిగింది ఆ కార్డ్స్ ఏంటంటే లవ్ ఫ్రెండ్షిప్ లైఫ్ పర్సనల్ ఇట్ట అయితే స్టార్టింగ్ ఏ ఏ కంటెస్టెంట్ చాలా బోల్డ్గా చాలా ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు కొందరు చెప్పినట్టు అనిపించింది మరి ఎవరేం చెప్పారు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎంతవరకు ఎవరికీ షేర్ చేసుకునివి మూడో కంటికి కూడా తెలియని విషయాలు ఇక్కడే చెబుతున్నామంటూ చెప్పారు ఎవరెవరు ఏం చెప్పారంటే వాళ్ళకు వచ్చిన ప్రశ్నలు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ బిందు మాధవి పర్సనల్ ఇంకొక ఆ కార్డు మీ లైఫ్లో మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్లో ఎవరితో అయినా మళ్ళీ డే డేట్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారంటే మాజీ బాయ్ ఫ్రెండ్స్లో మళ్ళీ చేయాల్సి వస్తే ఎవరితో అంటే ఆమె ఏమని చెప్తుందంటే తన ఫస్ట్ లవ్ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్తోనే చేయాలనుకుంటుందంట అది కాలేజ్ డేస్లో స్టార్ట్ అయ్యిందంట అయితే అప్పుడు కెరీర్ కోసం అతడేమో యూఎస్ వెళ్ళిపోతే ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ వద్దని చెప్పేసి పైగా ఈమె ఈ సినిమా ఇండస్ట్రీకి వస్తాను హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేస్తానంటే ఇంట్లో కూడా వద్దని అబ్జెక్షన్స్ కూడా వ్యక్తమైన నేపథ్యంలో కేవలం వాళ్ళు కొంత టైం వస్తే మ్యారేజ్ చేసుకోవచ్చు ఉద్దేశంతో అతను ఈ ఈమె ఇండస్ట్రీలో సెట్ అవ్వాలి ఇలా కెరీర్ కోసం గ్యాప్ తీసుకున్నాం సో అప్పుడైతే మాకు మరి మ్యారేజ్ కాలి ఇప్పుడు ఆయనకి అయిపోయింది ఒకవేళ ఆ గ్యాప్ కానీ అప్పుడు కెరీర్ కోసం రాకపోయి ఉంటుంటే నా ఫస్ట్ లవ్ అదే కనుక ఆయనతోనే మళ్ళీ డేట్ చేస్తాను అని చెప్పేసి అయితే ఈ అమ్మాయి అయితే మళ్ళీ చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ హర్యానా ఈమె ఈమెకు వచ్చిన ప్రశ్న ఏంటంటే మీ ఫ్రెండ్ను ఇరికించాలని ఎప్పుడైనా కథలు వెళ్ళారా అంటే డెఫినెట్గా అల్లే ఉంటామని చెప్పి రెడ్డి అయితే పంచివేస్తుంది అయితే ఆమె ఏం చెప్పిందంటే తన ఫ్రెండ్స్ ఒక ఇద్దరికంట హమీద అంటే చాలా ఇష్టం అంట ఫుల్ క్రష్ అంట ఆమెను చూస్తేనే మైమర్చిపోతాడంట అంత ఇష్టం అంట అంత పిచ్చ అంట మంచి ఫీల్ కలుగుద్దట ఆమె ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా హామీ అడిగారంట అడిగారండి హమీదని ఒకసారి ఇంటికి తీసుకురావచ్చు కదా ఏదో మా ట్రై చేసుకుంటాం మా పులిహోర కలుపుకుంటాం మా క్రష్ మా లెవెల్ ఏదో మేము మా ఇంటిని అయితే చేసుకుంటాం లేక అయితే హమీదకే విషయం చెప్పకుండా ఆ దీపావళి సెలబ్రేట్ చేసుకుంది మా ఇంటికి వస్తామని చెప్పి హర్యానే పిలిస్తే హమీద హర్యానా వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట అప్పటికి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే అడిగారు ఇద్దరు అబ్బాయిలు అడిగారంట హమీద ఫ్యాన్స్ సో వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో కూర్చున్నారంట హర్యానా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హమీద వచ్చిందండి హమీదకి తెలియకుండా నీ ఫాలోవర్స్ని క్రేజ్ అని చూడగానే ఇట్టా హమీదాని అక్కడికి తీసుకెళ్ళా హమీదాకి షాక్ ఇచ్చా వాళ్ళిద్దరిని అట్లా ఇరికించాను అంటే ఆ ఫ్రెండ్స్కి ఇద్దరికి ఎంత షాక్ అంటే టెన్షన్ అయిపోయింది ఇక హమీదాని చూడగానే మన మనకి మనకి ఇంట్రెస్ట్ అనుకున్న మనకు లవ్ చేస్తున్న అమ్మాయి వచ్చింది అని షాక్ అట్లా ఇరికించానంటూ తన ఫ్రెండ్స్ని ఎట్టా ఇరికించిందని ఆమె అయితే చెప్పింది నెక్స్ట్ తేజస్విని చాలా బోల్డ్గా చెప్పేసింది పార్ట్నర్లో ఎవరినైనా బాగా సైకోటిక్గా చాలా ఇబ్బంది పెట్టిన పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ పార్ట్నర్లు అంటే ప్రతి ఒక్కరితో అని చెప్పింది ప్రతి ఒక్కరితో చేశాను నేను అట్టగే చేస్తే చాలా సాడిజ్మెంట్ ఇలాగా ఉంటుంది అని వెళ్ళి చూపించాను సైకిస్టిక్గా బిహేవ్ చేశానంటూ కూడా చెప్పింది చుక్కలు అయితే చూపించానంటుంది తన గర్ల్ ఫ్రెండ్ అయ్యాక పార్ట్నర్ అయ్యాక ఇప్పటివరకు రెండు రిలేషన్స్ ఉంటే రెండు రిలేషన్షిప్స్లో కూడా అట్టాగే బిహేవ్ చేశాను చుక్కలు పట్టపగల చూపించవి ఏంది అనేది నా వల్ల వాళ్ళకి తెలిసిందంటూ చాలా ఓపెన్గా చాలా ఫ్రెండ్లీగా నవ్వుతాయి అయితే చెప్పింది నెక్స్ట్ అజయ్ ఉన్నాడు కదా ఆయనకి వచ్చిన ప్రశ్న ఏమంటే ఫ్రెండ్ నచ్చలేదని ఎవరితో అయినా సరే ముఖం మీద చాలా మందికి ముఖం మీద అని చెప్పాడు అట్లాగే ఇంకో ఫ్రెండ్ వచ్చి సరే అయింది ఇది అయిపోయింది కాంప్రమైజ్ అయినా సరే అవసరం లేదు నీ ఫ్రెండ్షిప్ పక్కలేదని ముఖం మీద చెప్పేసని ఓపెన్గా చెప్పేశానని చెప్పాడు నెక్స్ట్ ముమైద్ ఖాన్ మీ రిలేషను ఎవరితోనైనా ఉండేటప్పుడు చాలు ఇంకా ఎండ్ అయిపోతే బాగుండు అనిపించినా కానీ ఇంకా తప్పదని మొహమాటానికో భయానికో భక్తికో కొనసాగించారా అనేది ఒక ప్రశ్న వస్తే లేదా అలాంటి ఇదే లేదు నాకు ఆ మొహమాటలు పాడి లేదు బాయ్ ఫ్రెండ్ లేదు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లేదు ఎవరైనా సరే తనకి ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉండేటప్పుడు నాకు స్పేస్ కావాలి నాకు టైం కావాలని అడిగేవారు అంటే అవునా నీకు టైం అయితే పో నీకు స్పేస్ కావాలైతే పో అని అంటే సింపుల్గా ఫట్ ఒక బై అని ఒక ముక్కలో తగ్గుంటుంది నో ల్యాగ్ నో డ్రాగ్ అసలు అవసరమే లేదు నాకు నీకు స్పేస్ కావాలంటే కావాల్సిన తీసుకోపో అనేదాన్ని అని అయితే మొమ్మతి కొన్ని ఓపెన్గా చెప్పేసింది నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ లవ్వు ఎవరు మీకు ఆపోజిట్ జనరల్లో మీకు బాగా అట్రాక్ట్ చేసే వాళ్ళలో ఆకర్షించే మొదటి విషయం ఏంటి అంటే కళ్ళు సాఫ్ట్నెస్ అని చెప్పాడు అయితే ప్రస్తుతానికి హౌస్లో ఉండే అందరిలో ఎవరు కళ్ళు నచ్చుతాయి అని అయితే అష్యూ అడిగింది మరి కళ్ళు నచ్చుతాయి అంటున్నారు కాబట్టి మీకు వచ్చిన ప్రశ్న ప్రకారం ఎవరు అంటే ముగ్గురు పేర్లు అయితే చెప్పాడు ఫస్ట్ బిందుమాధవి ఏమి కళ్ళు నచ్చుతాయి అంట నటరాజ్ మాస్టర్కి సెకండ్ వన్ హర్యానా కళను వస్తాయంట థర్డ్ వన్ తేజస్వి కళను అంటే వీళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయారు వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా నెక్స్ట్ సరే ఏమికి వచ్చిన ప్రశ్న ఏమంటే మీరు ప్రేమించిన వ్యక్తికి సెకండ్ ఛాన్స్ ఇవ్వగలరా అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురికని ఇస్తే ఎందుకు అంటే ఈ అమ్మాయి కూడా తను రెండు రిలేషన్షిప్స్లో ఉండేట్టు చెప్పింది తర్వాత బ్రేకప్ అయిపోయింది అంటే తర్వాత వాళ్ళు వచ్చి నిజంగానే సరే నువ్వు లేకపోతే ఉండలేకపోతను నువ్వంటే నాకు ఇష్టం చచ్చిపోతున్నావు అట్ట ఏంటంటే సరిలే పొరపాట్లు ఎవరైనా చేస్తారు మరొక సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అనిపించిందంటే ఒకసారి తప్పు అయితే జరుగుతుంది అది నచ్చదవరికైనా రెండూ అవకాశం ఇస్తే పర్వాలేదు తప్పు లేదు అనిపించింది అని చెప్తే ఇక్కడ కూడా మళ్ళీ జోకులేస్తారు మిగతా అందరూ ఇవి కానీ అశ్వు అందరు కానీ మళ్ళీ నువ్వు ఇచ్చిన రారులే భయపడతారులే అని చెప్పి సెటైర్లు ఎత్తేస్తారు వేస్తారు సరదా సరదాగా ఫన్నీగా అనిపించింది నెక్స్ట్ ఎనిమిది అనిల్ ఈయన లేవగానే హౌస్లో క్యాప్షన్ వచ్చేసింది ఆయనకు ఒక పేరు కూడా పెట్టేశారు లవర్ బాయ్ ఆఫ్ ది హౌస్ అంట క్యాప్షన్ ఇచ్చారు అయితే ఆయన ఏం చెప్పాడంటే లవ్ లేదు నా లైఫ్లో లవ్ కోసం వెయిటింగ్ చేస్తానని అంటూ చెప్పాడు చెబుతూనే ఎవరితో కలిసి ఉన్నందుకు నువ్వు రిగ్రెట్ అయ్యావు ఆయన వ్యక్తి ఎవరైనా ప్రశ్న వస్తే తన తాత తండ్రి ఫ్యామిలీ పోలీస్ ఆఫీసర్స్ కదా సో బయటికి ఎక్కడికైనా వెళ్తే ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన భయం ఉండేది అమ్మ పోలీస్ కూడా కేటాయి చేశారు అనేది లెక్క ఉంటుందని ఆ భయంతో ఉండేవాడిని మా ఫ్రెండ్ మాత్రం ఎక్కడికి వెళ్ళాయి మేము పోలీస్ ఫ్యామిలీ మేము పోలీస్ పోలీస్ ఫ్యామిలీ అన్నట్టు వాడు క్యారీ చేసేవాడు దాంతో భయం వేసేది ఈడేంద్రబాబు నేను చెప్పకూడదు పోలీస్ ఫ్యామిలీ అనేది కొద్దిగా ప్రెసరు ఒత్తిడి ఉంటుంది నేను టెన్షన్ పడితే వీడేది ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ చెప్తాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ భయపడేది వాడంట సో అందువల్ల వాడిని రిగ్రెట్ వాడితో ఫ్రెండ్షిప్కి రిగ్రెట్ చేసేవాడిని అంటూ ఆయన చెప్పాడు నెక్స్ట్ తొమ్మిది రెడ్డి ఏమికి వచ్చిన ప్రశ్న ఏమంటే మీ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ ఇంకెవరిలో లేని క్వాలిటీ ఏంటంటే తను భరించడం అంట అట్లాగే మీ లాస్ట్ బ్రేకప్ కారణం ఏంటని మరొక ప్రశ్న కూడా వస్తే ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్కి రాకముందు అయిందంట అది ఎందుకు అయిందంట ఆమె బాడీలో ఫిజికల్ చేంజెస్ వల్ల అంట అంటే సన్నగా ఉండడం లావుగా అవ్వడం ఇట్లా చేంజెస్ వస్తాయి కదా దానివల్ల అంట వెరీ సెల్లీ రీజన్ అని చెప్పి అందరూ కూడా నవ్వుకున్నారు ఎవరి బుద్ధి లేకపోతే సరే ఇంత అందమైన అమ్మాయిని వదులుకుంటాడు చెప్పి మిగతా హౌస్మేట్స్ కూడా తిట్టడం మొదలుపెట్టారు అయితే మేబీ అందువల్ల అబ్బా ఉండొచ్చు అని అన్నింది ఎందుకల్లంటే లవ్ చేసే టైంలో నేను కాస్త సన్నగా ఉండొచ్చాము తర్వాత కాస్త ఇంకోలా చేంజ్ అవ్వచ్చేమో బాడీలో ఫిజికల్గా వచ్చిన చేంజెస్ వల్ల బ్రేకప్ అవడం అనేది వాళ్ళకి నచ్చలేదేమో అందువల్ల ఏందంటూ అశు రెడ్డి అయితే రీజన్ చెప్పింది మిగతా హౌస్ మేట్స్ కూడా ఫీల్ అయ్యారు అదేం రీజన్ రా బాబు మనుషులు అందరూ ఒకవేళ ఉండిపోతారు అట్ట వదిలేసిన వాడికి అట్ట బ్రేకప్ వచ్చినప్పుడు బాడీలో ఫిజికల్ చేంజెస్ ఊహించని రేంజ్లో వచ్చేయాలని కూడా సరదాగా నవ్వుతో శాపనార్థాలు కూడా పెట్టారు ఇంకా నెక్స్ట్ వన్ మహేష్ విట్ట పదకొండు ఇలా మీరు మార్చుకోవాలనుకుంటున్నది మార్చుకోలేని అలవాటు ఏంటి అంటే కోపం మార్చుకోలేకపోతున్నా కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చేసుకోలేడంటే అట్టాగే రోజు నవ్వాలనుకుంటాడంటే కానీ నవ్వు రాదంట నవ్వుదాం అనుకునేగా నవ్వు రాదంట ఏ నవ్విస్తాడు జోకులేస్తాడనే పాపులారిటీ వచ్చింది ఆయనకి బట్ రియల్ లైఫ్లో కోపం తగ్గించుకుందాం నవ్వుదామని నవ్వలేకపోతున్నాడు నెక్స్ట్ మిత్రా శర్మ ఈఎంఐకి ఒక మంచి తెలివైన కోశ్చన్ అడిగారు ఏమంటే లైఫ్లో లవ్లో లవ్లో లూజర్గా ఉండడం బెటరా లైఫ్లో లూజర్గా ఉండడం బెటరా ఏది ఫెయిల్ అయితే బెటర్ అంటే లవ్లోనే బెటర్ అని చెప్పింది ఎందుకంటే లవ్ అనేది మళ్ళీ మనలో వస్తుంది ఎవరి ప్రేమ అనేది దొక్కుద్ది బట్ లైఫ్లో మాత్రం బాధ్యతలతో కూడిన జీవితం ఉంటుంది కనుక తన జీవితం కూడా అట్టగే స్టార్ట్ అయింది కనుక సో ప్రేమగా బాధ్యతగా తీసుకుంటారు కనుక అదే ముఖ్యంగా కనుక లైఫ్లో సక్సెస్ అవ్వాలి లైవ్ లవ్లో ఫెయిల్ అయినా లోజర్ అయినా పర్లేదంటూ ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చింది నెక్స్ట్ వన్ హమీద లైఫ్లో స్ట్రక్ అయిపోవాలనుకుంటే ఈ క్షణం ఎక్కడితో ఆగిపోవాలి అనుకుంటున్నది ఏంటి ఏదైనా ఉందంటే అట్లాంటి మూమెంట్స్ ఏం పెద్దగా లేవని చెప్పింది మీ పార్ట్నర్ని ఎప్పుడైనా ఎవరినైనా చీట్ చేశారంటే అట్లా చీట్ చేయడం అంటే ముందు నన్నునైనా చీట్ చేసుకోవడమే మనలో మనం మోసం చేసుకుంటేనే అబద్ధాలు ఆడాలి ఆ తర్వాతే వారిని చీట్ చేయాలి సో అలాంటిది ఏం లేదు అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పింది ఇంకా నెక్స్ట్ ఈ అమ్ఐకి కూడా ఇంకొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు దాని మీద చాలా ఇష్యూ అయింది అది కూడా చెబితే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఓటింగ్ అనాలిసిస్కి సంబంధించి చెప్పిన దాంట్లో మళ్ళీ బ్రీఫ్గా చెప్తారు నెక్స్ట్ వన్ చైతన్య మీ త్రీ ఏఎం ఫ్రెండ్ ఎవరంటే ఆర్జే కాజల్ అని చెప్పారు అంటే ఎప్పుడైనా ఎనీ టైమ్ అయినా ఏదైనా విషయం మన ఆప్తులతో షేర్ చేసుకోవాలనుకుంటూ తెల్లవారు మూడు గంటలకైనా ఫోన్ చేసి హలో ఇది నాకు వచ్చిన ఇబ్బంది కష్టం నష్టం ఇలా పంచుకునే విషయాలు ఎవరు ఉన్నారంటే ఆర్జే కాజల్ అంటే చెప్పాడు నెక్స్ట్ వన్ ఫోర్టీన్ శ్రీరాపాక మీకు ఎక్స్ లవ్ నుండి డేట్ చేయాలనిపిస్తే ఎవరు అంటే ఆమె మాస్టర్స్ కోసం పీజీ వాటి కోసం యూఎస్ వెళ్ళాల్సి వచ్చిందంటే అప్పుడు ఆమెకు పర్సనల్గా సొంతంగా ఒక ఐదుగురు అన్నీలు ఉన్నారంటే బయట వల్ల ఎవరిని బ్రదర్ అని పిలవదంట అయితే ఓ ఫ్రెండ్ ఆయనతో వచ్చిన ఆయన ఆమె రూమ్లో ఉన్న టక్ టక్ మన తలుపు తట్టకుండా రావడం కొద్దిగా ఇబ్బంది అనిపించిందంట అంటే వేరే ఆయనకి ఇంటెన్షన్ లేకపోయినా సరే కొద్దిగా ఎందుకో నాకు ప్రైవసీ ఉండేటప్పుడు పర్మిషన్ తీసుకొని రూమ్లోకి రావాలి ఇట్లాంటి ఫీలింగ్ ఉండి ఆయన బ్రో అని పిలవడం మొదలుపెట్టేసింది బ్రదర్ అని అయితే తను మాత్రం ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడం అంటే ఇదేంటని నేను ఎవరిని సాధారణంగా బ్రదర్ అని పిల్లలు ఎందుకంటే నాకు ఎప్పటికీ ఐదు గ్రాలు ఉన్నారు కానీ ఆయన అట్లా బిహేవ్ చేయడంతో వేరే ఇంటెన్షన్ లేకపోయినా అట్లా బ్రో బ్రో అని పిలవడంతో ఇప్పటికే యాక్సెప్ట్ చేయడం నా నల పిల్ల ఒక అంటాడంటూ ఆవిడ చెప్పింది ఈ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకునే విషయం అంట నెక్స్ట్ శ్రవంతి ఇతరులు ఇచ్చిన వరస్ట్ అడ్వైజ్ నీకు ఏంటి అంటే ఈ దంతాలు డబల్ ఉంటాయి కదా బాగాలేదు మార్చుకో అని చెప్పారంటే గబ్బున కొడుకుని వాడుతున్నాయి ఏమైతే మాటలు అస్సలు జంకు బంకు లేవట్ల ఏమి కావలిస్తే దాని వస్తుంది ఫ్రీగా మరి ప్లస్ అయిందో మైనస్ అయిందో చూద్దాం సర్జరీ చేసుకోమన్న గబ్బున కొడుకి అది నాకు నచ్చలే ఇండస్ట్రీకి వచ్చిన అతలై ఐ మీన్ ఈ యాంకరింగ్గా కెరీర్ స్టార్టింగ్ చేసే మొదట్లో కూడా ఆడిషన్స్కి వచ్చేటప్పుడు కూడా ఒక సలహా ఇచ్చాడంటూ చెప్పింది నెక్స్ట్ శివ శ్రవంత్ని కూడా ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు అది కూడా చెప్తా కొద్దిగా అడల్ట్ క్వశ్చన్ అది ఆన్సర్ కూడా చాలా తెలివిగా చెప్పింది ఆ అమ్మ కూడా నెక్స్ట్ శివ ఎప్పుడైనా కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారా చేయించుకోవాల్సి వస్తే ఏ పార్టీకి చేయించుకుంటారో అని అడిగితే ఎప్పుడు చేయించుకోలేదు చేయించుకోవాల్సిన అవసరం అలాదని చెప్పి అట్లాగే పారిపోవాలనుకుంటే ఎవరితో పారిపోతా ఉంటే బిందుతో అనడు బిందుతో ఇప్పటికే శివ కిందన బిందుని రాసుకోవడం ట్రై చేస్తున్నాడు లైన్ వేస్తున్నాను ఆయన కూడా చెప్పడం ఇవన్నీ చూసినా ఈ నేపథ్యంలో బిందు మీద కాన్సన్ట్రేషన్ అంతా పెట్టినట్టు హీరోయిన్తో లైన్ వేస్తా ఉన్నాడు అయితే ఎక్కడికి అంటే లేదు మామూలుగా బయటికి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ అంటూ మళ్ళా అయితే ఫన్గా చెప్తా ఉంటాడు అయితే ఎవరితోనే రిలేషన్ ఉందంటే మ్యారీడ్ పీపుల్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వారుతూనే ఉంది అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఓపెనింగ్ కూడా అక్కడ నుంచి అంటూ మళ్ళీ అది కూడా శాటరికల్గా చెప్పాడు అయితే మరి బిందునే ఎందుకు అని అడిగారు మళ్ళీ హౌస్ మేట్స్ అందరు ఎంతమంది అమ్మాయిలు ఉండగా బిందునే ఎందుకంటే పాయింట్ మాట్లాడుతుంది సైలెంట్గా మాట్లాడుతుంది లాస్ట్లో వచ్చి చిన్న కౌంటర్ ఇచ్చి అలా వెళ్ళిపోతుంది చిన్న డైలాగ్తో మొత్తం అంతవరకు ఇద్దరు సెట్ చేసి పడేస్తుంది బ్యూటీ విత్ బ్రెయిన్ అది నాకు నచ్చింది మాదిరిగా అయితే అనమాట నెక్స్ట్ లాస్ట్ అఖిల్ తను మంచి కిస్తారు అనుకుంటున్నాడంటే ప్లేవు మాదిరిగా ముద్దులు బాగా పెడతారని అనుకుంటున్నారా ఎందుకంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చెప్పింది బాగా పెడతారు ముద్దులు అని చెప్పేసి అంటే దానికి మనకు ప్రోమోలో చూపించినట్టుగా తేజస్వి కౌంటర్ తీసింది ఏంటి నువ్వు బాగా ముద్దులు పెడతాను గ్యారెంటీ ఏంటి ఇక్కడ ఎవరికైనా ముద్దు పెట్టి మేము నమ్ముతామని చెప్పేసి అబ్బాయిలు చూపిస్తుంది మహేష్ పెట్టకు శివకో ఎవరికైనా పెడితేనే మేము నమ్ముతామని అందరూ నవ్వుకుంటారు ఇంక తర్వాత మళ్ళీ హర్యానా కడుతురు కొన్ని కొన్ని మళ్ళీ వీళ్ళు కొనసాగిస్తారు బజర్ మోగేంత వరకు టాస్క్ ఆడాలంటే మళ్ళీ కంటిన్యూ చేసేటప్పుడు హర్యానాకైతే అషూర్ రెడ్డి ఇక్కడ పెద్ద పంచి వేసేస్తుంది హర్యానా నువ్వు అంటే ఇప్పుడు ఇలా ఇండివిజువల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను ఎప్పుడైనా ఎవరికైనా ముద్దు పెడితే ఆప చాలా నేను వెదవ ముద్దని ఎవరైనా విసుక్కున్నారా అనేసి నీకు ఎప్పుడైనా అనిపించిందని అడిగితే అడుగుద్ది అలాగంటే ఆ రెడ్డి అడిగితే లేదు అలాగంట నవ్వేస్తుంది నవ్వేసిన తర్వాత లివింగ్ రిలేషన్ చాలా ఉంటే బాగుండి అంటే ఆవిడ ఎర్నింగ్ స్టార్ట్ అయిన కొత్తలో తర్వాత మ్యారేజ్ చేసుకుంటారా ఫస్ట్ లివింగ్ రిలేషన్లో ఉండాలనిపించింది ఇప్పుడు అట్లా లేదు అంటూ చెప్పింది నెక్స్ట్ అజయ్ అజయ్ కోసం మళ్ళీ ప్రశ్న అడిగితే ఎవరైనా లవ్లో ఉన్నట్లు అని చెప్పితే అప్పుడు తేజస్ వంటది బాబు అజయ్ నువ్వు ఇంక జిమ్కి అది వెళ్ళాల్సిందే పార్కులకి వెళ్ళు అని చెప్పి దీనికి మాట అంటారంటే ఆయనకు వచ్చిన ప్రశ్న కూడా ఏమంటే నీ ఫ్రెండ్ తాలూకా గర్ల్ ఫ్రెండ్కి నీ ఫ్రెండ్కి నీ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి మంచిగా గోడ వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారునుకో నీ ఫ్రెండ్ తాలూకా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మళ్ళీ నువ్వు లైన్ వేయాలి నువ్వు ట్రై చేయాలంటే ఎంత టైం తీసుకుంటావు అంటే చాలా టైం అంటాడు ఒకవేళ అది కూడా చెప్పలేం చూద్దాం ఫ్రెండ్ కాబట్టి లెక్క అయ్యి చెబితే దానికోసం ఇప్పుడు అంటుంది బాబు ఇప్పుడు అంత లేదు వెంటనే ప్రపోజ్ చేసేయాలి మాదిరిగా నువ్వు వెళ్ళాల్సింది జిమ్కి కాదు అయినా పార్కులకు వెళ్ళాలంటూ ఎవరు ఏమయ్యే తేజస్విలందరూ సెటైర్లో వేసుకుంటారు నెక్స్ట్ శివ పెళ్ళైన వాళ్ళని లవ్ చేసావంటే ఆయన చెప్పింది అందులో చెప్పినట్టుగా చేశాను అలాంటి టైంతోనే స్టార్ట్ అయింది అంటూ ఆయన చెప్తాడు అది కూడా ఊరిలోనే దెబ్బడి దీబడి అంటూ మహేష్ పెట్టే సెటైర్ వేస్తాడు ఇక్కడ తర్వాత రెడ్డికి మరొకటి ప్రశ్న ఏమంటే నువ్వు ఫ్రెండ్తో కలిసి షవర్ చేసావా స్నానం చేసావా కలిసి అంటే చేసాను అంటే దానంగా అందరూ ఎవరో అబ్బాయితో కలిసి బాయ్ ఫ్రెండ్తో కలిసి చేసినట్టు అవును అది ఆశ్చర్యపోతారు అవును హాస్టల్లో చేశాను నా ఫ్రెండ్తో అమ్మాయితో కలిసి చేశా ఎందుకంటే హాస్టల్లో నేను ఎక్కువ రోజులు ఉన్నా అప్పుడు ఇద్దరు అమ్మాయి నేను కలిసి చేసుకునేవాళ్ళు అని చెప్పింది అలాగే ఒకేసారి ఇద్దరితో డేట్ అంటే అవును చాలాసార్లు చేశాను అది చాలా క్యాజువల్గా చాలా బోల్డ్గా ఓపెన్గా చెప్పేశాను దాపరకం లేకుండా ఒకసారి ఇద్దరితో చేసాను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసా అట్లాగా పైగా అలా చేయడంలో నా తప్పేం లేదు ఎందుకంటే అందంగా మంచి మంచి బట్టలు వేసుకుని నాకు వస్తే నా ముందుకు వస్తే నేను ఇంప్రెస్ అయిపోతా నేను ఇంప్రెస్ నా తప్పు కాదు నా ఫీలింగ్స్ అవి వాటిని దాచుకోలేని అందుకే చాలామందితో ఒకే టైంలో ఇద్దరితో చాలా సార్లు డేట్ చేసినట్టు చాలా ఓపెన్గా చెప్పింది ఆశూరెడ్డి గతం సీజన్లో వచ్చిన అశుర్ రెడ్డికి ఈ సీజన్లో వచ్చిన వచ్చిన అసూర్ రెడ్డికి నక్కకే నాగలోకంకున్నంత తేడా ఉంది చాలా ఓపెన్గా ఫన్గా ఫ్రీగా జోక్గా జోవీలుగా చాలా ఎంటర్టైన్ ఆమె ఎంజాయ్ చేస్తుంది ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తుంది సో ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ శ్రవంతి కడిగిన మరొక క్వశ్చన్ ఏంటంటే పార్ట్నర్తో ఉండగా వేరే వాళ్ళ గురించి ఆలోచించారా అని అడిగారు అయితే ఈ అమ్మాయి చాలా తెలివిగా చెప్పింది ఫిజికల్ వేలో ఆలోచించలేదు కానీ ఓ హీరోతో కలిసి తన యాక్టింగ్ నేర్చుకుందంట ఆ తర్వాత ఎప్పుడైనా ఏదైనా సినిమాలో కానీ షూటింగ్లో కానీ సీరియల్లో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన కలిస్తే ఆ అబ్బాయి మైండ్లోంచి అయితే పోవట్లే అంటూ చెప్పింది శ్రవంతి ఇంకా నటరాజ్ మాస్టర్ పెళ్ళికి ముందు అట్రాక్షన్ మాత్రమే ఏమది పెళ్ళికి ముందు ఎంతమందితో పరిచయం అంటే వన్ ట్వంటీ ప్లస్ అంటే అందరూ అవాక్ అవుతారు షాక్ అవుతారు అప్పుడు మళ్ళీ పెద్ద పంచి ఏంటంటే వాళ్ళందరూ ఓట్లు వేస్తే మీరే వెనర్ అయిపోతారండి వాళ్ళు వాళ్ళ కూతుర్లు మనవాళ్ళు మనవాళ్ళు అందరూ వేస్తే అలా అన్న అయితే హౌస్లో బెస్ట్ బాడీ ఎవరికి ఉందని నటరాజ్ మాస్టర్ అడిగితే అడిగాని అంటూ చెప్తాడు అట్లాగే నెక్స్ట్ ఇక్కడ హమీద ఫస్ట్కి సేపడంటే పంతొమ్మిది వేలు కంటది అట్లాగే నచ్చిన బాడీ పార్ట్ ఏమంటే స్కిన్ అని చెప్పింది అట్లాగే ఈ మధ్య కాలంలో గత ఆరు నెలల ఏడాది కాలంలో ఎవరిదైనా కనెక్షన్ వచ్చిందా లవ్ వర్క్ వెళ్ళిందా అని ఆయన అఖిల్ అడిగితే లేదని చెప్పింది మీకు అందరికీ తెలిసిందో బట్ లేదని చెప్పింది దానికి సంబంధించి తర్వాత సరి అయితే అంటుంది లేదు ఇది ఫిల్టర్ వేసి మాట్లాడుతున్నాను సరే అంటే లేదు నేను ఫిల్టర్ చేయకుండా మాట్లాడుతున్నాను దాని గురించి ఇద్దరు ఆర్గ్యుమెంట్ సరే అయ్యే తర్వాత నటరాజు మాస్టర్తో వాళ్ళతో చెప్పుకొని నాతోనే మాట్లాడింది రాత్రి చెప్పింది ఎక్కడ ఇది గుర్తు వస్తుంది అది గుర్తొస్తుంది అలాగే డిస్టర్బ్ అవుతుంది అన్నీ గుర్తు అని చెప్పింది ఇలా మాట్లాడుకున్నా అలా మాట్లాడుకొని కెమెరాలతో ఒకలా చెబుతుంది ఇక్కడ కంటెస్టెంట్స్ ముందు ఒకలా చెబుతుంది నాతో చెప్పింది కనుకనే గతంలో కూడా హౌస్లోకి రాకముందు పార్టీలు కలిసినప్పుడు కూడా అందరికీ ఫోన్లు చేస్తున్నాం నాకు చేట్లు తిట్టాలని చెప్పింది కనుకనే ఫిల్టర్ వేసి మాట్లాడుతుందని ఇక్కడ నేను చెప్పు బట్ ఇక్కడేమో కాదని చెప్పేస్తుంది నన్ను తపేస్తుంది నన్ను బ్యాడ్ చేయాలని చూస్తుంది అంటూ కూడా చెప్పుకుంటుంది ఇవన్నీ చూపించారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆపోజిట్ జెండర్గా మారిపోతే రోజులో ఏం చేస్తారనేటప్పుడు కూడా కొద్దిగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా నేను అలా చేస్తాను నేను ఎలా చేస్తా అంటే సరదాగా శాటరికల్గా ఫుల్ ఫండ్ అయితే జనరేట్ అయింది ఈ టాస్క్లో